హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఏంటి అంటే చామ దుంపల పులుసు అనమాట. చాలా సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్లో దీన్ని నేను మీకు షేర్ చేస్తాను. నేను చెప్పిన వేలో మీరు చేసి చూడండి, టేస్ట్ అనేది పక్కాగా ఉంటుందన్నమాట. ఫస్ట్ మనము చామ దుంపల్ని తీసుకొని సాల్ట్ వేసి ఉడికించుకుందాము. ఇట్లా మంచిగా ఉడికిపోతే మనకు పీల్ అనేది ఇలా వచ్చేస్తుందన్నమాట ఈజీగా. ఇలా అన్నిటినీ మనము పీల్ ఆఫ్ చేసి పెట్టేసుకోవాలి. 10 మినిట్స్లోనే ఇవి ఉడికిపోతాయి. సాల్ట్ వేసి మూత పెట్టి ఉడికిస్తే ఇందులోనికి మనము 1 ఆనియన్ 2 టొమాటోస్ అండ్ 4-5 పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు తీసుకుంటున్నాం అన్నమాట. పచ్చిమిర్చిని మాత్రము కొంచెం ఘాటు పెట్టి వదిలేయాలి, పీసెస్ లాగా చేయకూడదు. నెక్స్ట్ ఇందులోనికి ఆయిల్ వేసి మనము ఆవాలు, జీలకర్ర అండ్ మెంతులు, కొంచెం ధనియాలు మ్యాష్ చేసినట్టుగా కొంచెం నలిపి వేసుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. కాస్త మినపప్పు అన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి వెళ్తున్నాయి ఆనియన్ పీసెస్. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి టొమాటో ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులోనికి యాడ్ చేసేస్తున్నాం. పచ్చిమిర్చిని ఇట్లా చీలికలాగా వేసుకోవాలన్నమాట. మొత్తం కట్ చేసేసేయకూడదు, కాయలాగే ఉండాలి అది. నెక్స్ట్ ఇందులోనికి చామ దుంపలను కూడా యాడ్ చేసేసాం కదా, ఇప్పుడు కాస్త పసుపు, 1-3 టేబుల్ స్పూన్స్ కారము అండ్ తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేసేయాలి. ఇప్పుడు మనము చింతపండు పులుసు కూడా దీనికి యాడ్ చేద్దాము. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు, దీనికి 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది. ఈ చింతపండు జ్యూస్ కూడా యాడ్ చేసిన తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసేసి మనము మూత పెట్టి కుక్ చేయాల్సి ఉంటుందన్నమాట. కాస్త కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసాం మనం. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో మనము కుక్ చేద్దాము 15 మినిట్స్. ఇలా మూత పెట్టి కుక్ చేయడం వల్ల మనకు పులుసు అనేది చిక్కబడుతుంది అన్నమాట, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, 15 మినిట్స్ తర్వాత పులుసు అనేది ఇలా చిక్కబడిపోయింది కదా. ఇప్పుడు సిమ్లోనే 5 మినిట్స్ కుక్ చేయడం వల్ల మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. చివరిగా మనము కర్రీ లీవ్స్తో దీన్ని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. డన్, మన చామదుంపల పులుసు రెడీ అయిపోయినట్టే. ఈ వేలో చేసి చూడండి, టేస్ట్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది.